శుభోదయం. ఈరోజు మీ అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని తిది వార నక్షత్రం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒక్క నిజం కొద్దిసేపు బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ ప్లవనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం, May 22, 2021 శనివారం. తిది దశమి, ఉదయం 9:15 వరకు తదుపరి ఏకాదశి. నక్షత్రం ఉత్తర, మధ్యాహ్నం 2:06 వరకు తదుపరి హస్త. యోగం వజ్ర, సాయంత్రం 6:18 వరకు తదుపరి సిద్ధి. కరణం గరిజ, ఉదయం 9:15 వరకు తదుపరి వనిజ, రాత్రి 8:03 వరకు. సూర్యోదయం ఉదయం 5:35, సూర్యాస్తమయం సాయంత్రం 6:33, చంద్రోదయం మధ్యాహ్నం 2:27, చంద్రాస్తమయం రాత్రి 2:55. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8:50 నుండి 10:27 వరకు. యమగండం మధ్యాహ్నం 1:41 నుండి 3:19 వరకు. గుళిక కాలం ఉదయం 5:35 నుండి 7:12 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:35 నుండి 7:19 వరకు. వర్జం రాత్రి 9:50 నుండి 11:19 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 7:17 నుండి 8:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 7:50 నుండి 8:40 వరకు. తిరిగి సాయంత్రం 6:00 నుండి 7:00 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. May 22 శనివారం, ఏకాదశి, హస్తా నక్షత్రం. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి అక్షరాభ్యాసం, అన్నప్రాసన, నామకరణం, ఉపనయనం, బారసాల, వివాహాది శుభకార్యాలకు, క్రయ విక్రయాలకు అన్నింటికీ అనుకూలంగా ఉంటుంది. నిన్నటి ప్రశ్నకు సమాధానం, శుక్లపక్ష పాడ్యమి నుండి పౌర్ణమి వరకు 15, అలాగే కృష్ణపక్ష పాడ్యమి నుండి అమావాస్యకు 15, మొత్తం 30 ఉన్నాయి. ఈ 30 తిథులని మళ్ళీ నంద, భద్ర, జయ, రిక్త, పూర్ణ తిథులుగా విభజించారు. అసలు తిది అంటే చంద్రునికి సూర్యునికి మధ్య ఉన్న దూరం. చంద్రుడు శుక్లపక్ష పాడ్యమి రోజున సూర్యుని నుండి తన ప్రయాణాన్ని మొదలుపెట్టి 360 డిగ్రీలు తిరిగి మళ్ళీ అమావాస్య రోజుకి సూర్యుని దగ్గరికి చేరుకుంటాడు. ప్రతి 12 డిగ్రీల దూరాన్ని ఒక తిది అంటారు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈరోజు అభిజిత్ ముహూర్తం 8:00 కామెంట్స్లో తెలపండి. అలాగే అభిజిత్ ముహూర్తం అంటే ఏంటో రేపటి పంచాంగం వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు ప్రత్యేకతలు, మోహిని ఏకాదశి. భగవాన్ విష్ణుమూర్తి మొట్టమొదటిసారిగా మోహిని అవతారంలో కనిపించింది ఈ ఏకాదశి రోజున. అప్పటి నుండి ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. 2004 భారత 12వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు నియమితులయ్యారు. అలాగే 2009 13వ ప్రధానమంత్రిగా ఇదే రోజున నియమితులయ్యారు. 2008 నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇదే రోజున. తెలుగు సినీ గేయ రచయిత వేటూరి సుందర్రామూర్తి గారి వర్ధంతి. సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. May 22 శనివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, అనుకున్నది సాధిస్తారు. వృషభ రాశి, ఒక మంచి పని చేసి అందరి ప్రశంసలు పొందుతారు. మిథున రాశి, అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. కర్కాటక రాశి, మీ మంచితనమే మీకు శ్రీరామ రక్ష, అదే మిమ్మల్ని కాపాడుతుంది. సింహరాశి, ఒక మేలు జరుగుతుంది. కన్యారాశి, లబ్ధి పొందుతారు. తులారాశి,
ప్రశాంతమైన జీవనం గడుపుతారు. వృశ్చిక రాశి. కావాలని నిందలు మోపేవారు ఉంటారు, జాగ్రత్త. ధనుసు రాశి. తీపి కబురు వింటారు. మకర రాశి. స్నేహానికి స్నేహితుల మాటలకు విలువనిస్తారు. కుంభరాశి. అంతా మంచే జరుగుతుంది. మీనరాశి. శత్రువులు పెరగకుండా చూసుకోవాలి. ఇవి ఈరోజు రాశిఫలాలు. మా రాశిఫలాలు మీకు నచ్చాయో లేదో కామెంట్స్లో తెలపండి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము ప్రతిరోజు పంచాంగం వీడియోను ముందు రోజు ఉదయం 9 గంటలకు అప్లోడ్ చేస్తున్నాము. అంటే ఈరోజు పంచాంగం వీడియో నిన్న ఉదయం 9 గంటలకే అప్లోడ్ చేయబడింది, గమనించగలరు. దిస్ ఇస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.